మహిళలకు ఇబ్బందులు కలిగించే విధంగా మందుబాబులు వ్యవహరిస్తున్నారని మిడిదొడ్డి సర్పంచ్ రాములు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ అన్నారు. మందుబాబుల ఆగడాలు అరికట్టడం కోసం ఒకరోజు వైన్ షాప్ బంద్ పెట్టాలంటూ మిడిదొడ్డిలో ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా వైన్ షాప్ బంద్ పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో మహిళలు గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. వైన్ షాప్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చెరువు కట్టపై విచ్చలవిడిగా మద్యం సేవించి బతుకమ్మ ఆటలు ఆడుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానిక సర్పంచ్ రాములు ఆరోపించారు. ఖాళీ మద్యం సీసాలను పగలగొట్టడంతో మహిళలకు గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడం లేదని, సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఒకరోజు వైన్ షాప్ను బంద్ చేసి సహకరించాలని కోరారు. వైన్స్ను వేరే చోటికి మార్చడంతో పాటు కల్తీ మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రం అందజేశారు. పార్టీలతోటి నాకు ఎలాంటి సంబంధాలు లేవు. వ్యక్తిగతంగా మిడితోటి ప్రజలంతా మంచిగా ఉండాలంటే చెరువు కట్ట మీద మేము 4 రోజుల నుంచి సాఫ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా నేను నైట్ డ్రెస్ మీద ఉన్నా, తాగి కట్టల మీద మన మెట్ల మీద సీసల వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఆడపిల్లలు బతుకమ్మ ఏడానికి పోతే బెదిరించుకుంటా గుండా చేస్తున్న కొడుకులందరికీ కఠినంగా ఉండాలంటే ఫస్ట్ వైన్స్ బంద్ చేయాలి. తాగినాక మనం ఏం చేస్తున్నో మనం చెప్తలేదు. ఇది వెంటనే వైన్స్ బంద్ చేయాలి. బంద్ చేయకపోయిన పద్ధతిలో ఉంటే వాళ్ళే బాధ్యులు అవుతారు. వాళ్ళ లాభాల కోసం ఈరోజు విడిచిపెట్టుకోవాలి, బంద్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కూడా నేను తాళం చేయలేదు. నేను చెరువు కట్ట మీద మబ్బులు 4 గంటలకు పోయి ఇప్పటిదాకా లైట్ వేసుకుంటూ ఉన్నా, తాగుతా ఉన్నారు. మా మీదకే రివర్స్గా సీసాలు వెలగొట్టి రిటర్న్గా మాట్లాడేటువంటి వ్యక్తులు ఈ ఊరోళ్ళు కావచ్చు, వేరే ఊరోళ్ళు కావచ్చు, అసలు ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. చాలా సీరియస్గా ఉంటుంది, బంద్ చేయకపోతే అని నేను మిడిదొడ్డి సర్పంచ్గా హెచ్చరిస్తున్నాను. ఈరోజు బతుకమ్మ పండుగ సందర్భంగా మిడిదొడ్డి గ్రామంలో వైన్స్ సంబంధించినటువంటి ఈ ఒక్కరోజు బంద్ చేయాలని చెప్పేసి వైన్స్ ఓనర్లకు కోరడం జరిగింది. డిపార్ట్మెంట్కి కూడా విన్నపం చేసినాము, పెరిపి డిపార్ట్మెంట్ పట్టించుకోకపోవడం వల్ల నిజంగానే ఆ కల్తీ మందు ఇవ్వడం వల్ల ప్రభుత్వం నిజంగా ఎట్లా ఉందంటే కల్తీ మందు పోసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి దోసుకోవడం జరుగుతూ ఉంది. కానీ బతుకమ్మ పండుగ రోజు ఈ ఒక్కరోజు బంద్ పెట్టండి, ఎందుకంటే మహిళలు బతుకమ్మ ఆడుకుంటూ పోతారు. అదే వైన్స్ ముంగట్టే నుంచలే తవ్వ పెద్ద చెరువులో పోయే తవ్వ కాబట్టి అక్కడనే బతుకమ్మ ఆడి ఆనగానే తీసుకుపోతారు కాబట్టి వీళ్ళు ఒక్కరోజు బంద్ పెట్టాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేసినాం. కానీ అది కూడా మన్నించకుండా వాళ్ళు పోలీస్ వాళ్ళని పిలిచి మరి దౌర్జన్యంగా అరెస్ట్ చేయించి ఆడికెళ్ళి మరి ఆఫ్కార్ ఆఫీస్కి వచ్చినాం. ఆఫ్కార్ ఆఫీస్లో కూడా వాళ్ళు ఏంది సార్ ఒక్కరోజు బంద్ పెట్టించంటే మా సిఐ గారితో మాట్లాడండి, లేదా మా సూపరింటెండెంట్తో మాట్లాడండి, డిపార్ట్మెంట్తో మాట్లాడండి అని చెప్పేసి చెప్తున్నాం. ప్రజల కంటే ఎక్కువ కాదు కదా వైన్ చేయాలా.